Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముప్పై ఎనిమిది పద్దెనిమిది చంద్రబాబు పవన్ పాట. సినిమా కలెక్షన్స్లా ఎలక్షన్స్ లెక్కలు. చంద్రబాబు రాజకీయాలంటే వేరే ఏమీ కాదు, కేవలం అంకెల గారడి అని తలపండిన వారు చెబుతారు. ఎంతమంది జనాలు మన వెనక ఉన్నారని కాదు, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ముఖ్యం. అంతేకాదు ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చుగాక. అనుకూలర ఓట్లు బాక్స్లో పడితే చాలు, కుర్చీ మనదే, రాజ్యము మనదే. మరి ఇవన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు క్రొత్త సినిమాకు వచ్చిన కలెక్షన్లను ఎక్కువ చెప్పినట్లుగా తరచూ తన పార్టీ గురించి, పాపులారిటీని గురించి బాగానే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 38% ఓట్ల షేరింగ్ తమకొచ్చిందని, ఇక వైసీపీ మీద జనాలకు విరక్తి కలిగిందని, వచ్చేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ఢాంకా బజాయించారు. మరి గత సార్వత్రిక ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి కదా, ఈసారి 2% తగ్గాయని ఎవరూ అడగకూడదు. చంద్రబాబు మార్క్ లాజిక్ అలాగే ఉంటుంది. ఏపీలో వైసీపీ పని అయిపోయింది, దానికి పంచాయతీ ఎన్నికలు ఒక ఉదాహరణ అంటూ చంద్రబాబు అదే పనిగా సౌండ్ చేస్తున్నారు. దానివల్ల జనాలు అటు నుంచి ఇటు మొగ్గుతారని, అనుకున్న కార్యం అలా నెరవేరుతుందని చంద్రబాబు ఆశ. రాజకీయాలకు క్రొత్త కావచ్చేమో కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పట్లు గుట్లు అన్నీ జనసేనని పవన్కి కూడా బాగానే అలవాటు పడ్డాయి. ఇంకా ఆయన పెదవి విప్పలేదేంటి అని అంతా అనుకుంటున్న వేళ తమ పార్టీ కూడా పంచాయతీ బాగానే పట్టం కట్టిందని పవన్ తెగ పొంగిపోతున్నాడు. ఏకంగా 18% ఓటింగ్ జనసేన ఖాతాలో పడిందట, ఒక మార్పు మొదలైందట. అధికారంలోకి రేపు వచ్చేది మేమే అన్న ఒక్క మాట అనలేదు, కానీ అచ్చం చంద్రబాబు లాగానే పవన్ కూడా ఏపీలో వైసీపీ ఇంటికి వెళ్లాల్సిందే అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు అసలు ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి సింహవాట గ్యారంటీ. దాంతో వారు మురిసిపోతే ఇంతే సంగతులు, ఇక విపక్షాలు కూడా ఇక్కడే తమకు విజయమని సంతోషిస్తే కూడా తప్పే. పైగా ఇవి ముఖ్యమంత్రి ఎన్నికలు కావని జనాలకు కూడా తెలుసు. అసలు ఎన్నికల్లో మాత్రం వారు చంద్రబాబు జగన్, చంద్రబాబు పవన్లను పోలికి చూసుకుని మరీ ఓటేస్తారు. ఇక చంద్రబాబు జగన్ పాలనలోని తేడాను కూడా గమనించి ఓట్లేస్తారు. అలాగే పవన్ రాజకీయ స్థిరత్వం కూడా ఖచ్చితంగా జనం ముందుకు చేర్చకొస్తుంది. ఇవన్నీ మర్చిపోయి చిన్నపిల్లవాడి మాదిరిగా ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలుసు కాబట్టి మొత్తం పాస్ అంటే డేంజరే మరి.